ఈ కరోనా సమయంలో 10 మంది కూడా కలిసి పని చేస్తేనే ఏదన్నా గానీ మనము ఇప్పుడు ఇబ్బంది పడుతున్న ప్రజలకి ఏమన్నా సేవ చేయడానికి మనకి కుదురుతుంది దాంట్లో భాగంగానే ఈ రోజు CHC చిరుకుపేటలో మనం చూస్తా ఉన్నాం ఏ విధంగా అయితే గడిచిన 10 రోజుల నుంచి కూడా అందరూ వస్తా ఉన్నారు వచ్చి మేము మా వంద సాయం మేము చేస్తాం అని చెప్పి ముందుకు రావడం జరిగింది కేవలం 10 12 బెడ్లతో నడుస్తా ఉంది అప్పుడు ఆక్సిజన్ ఫెసిలిటీ కూడా లేనిమి హాస్పిటల్కి ఈ రోజు దాదాపు 14 బెడ్లకు ఆక్సిజన్ ఇచ్చాం అలాగే 30 బెడ్లు కూడా కోవిడ్ పేషెంట్కి సెపరేట్గా మనం క్రియేట్ చేయగలిగాం అన్నీ కూడా ఈరోజు ఫిల్ అయి ఉన్నాయి ఇదంతా కూడా ఆ రోజు అసిస్ట్ వారు ముందుకు వచ్చి దాదాపు వచ్చి వారు సాయం చేయడం జరిగింది ఆక్సిజన్ పెట్టడానికి అయితే కానీ మిగతా ఫెసిలిటీస్ పెట్టడానికి అయితే మా అడగగానే కూడా వాళ్ళు వచ్చి ముందు సాయం చేయడం జరిగింది అక్కడితో ఆగిపోకుండా దాని తర్వాత ఆక్సిజన్ సప్లై చేయడానికి మనకి జోసిల వాళ్ళు కూడా నిరంతరం ఎక్కడా కూడా ఇబ్బంది లేకుండా వారు సప్లై చేస్తూ ఉన్నారు ఈ రోజు ఏదైతే ఉందో ఉచితంగా మందులు కూడా నాయుడు రమేష్ గారి ఆధ్వర్యంలో దాదాపు 4 లక్షల విలువైన మందుల్ని ఈరోజు హాస్పిటల్కి డొనేట్ చేయడం జరిగింది ఇలా 10 మంది కూడా కలిసి చేస్తేనే ఇక్కడ నలుగురికి కూడా మనం ఉపయోగపడే పనులు చేయగలం దీంట్లో రాజకీయాలు చూస్తేనో లేకపోతే ఇంకోటి చూస్తేనో అవ్వదు పని ఈరోజు 10 మంది చేస్తేనే అవుతుంది ఇప్పుడు నర్సాపేటలో మేము చూస్తూ ఉన్నాం 200 బెడ్లు కోవిడ్కి చేస్తూ ఉన్నాం పార్లమెంట్ మొత్తానికి సంబంధించి అక్కడికి వస్తూ ఉన్నారు పేషెంట్ మొన్న ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ మనం అడిగామని చెప్పి గ్రీన్కో కంపెనీ వాళ్ళు ముందుకు వచ్చి అక్కడ డొనేట్ చేయడం కూడా జరిగింది ఇలాగే మా చర్యలు కూడా చేయబోతాం ఇలా ప్రతి CHC సెంటర్లో కూడా ఆక్సిజన్ ఎక్కడికక్కడ సప్లై కనుక మనం ఏర్పాటు చేయగలిగితే గుంటూరు GGH మీద కానీ లేకపోతే నర్సాపేట ఏరియా హాస్పిటల్ మీద కానీ కొద్దిగా డిమాండ్ ఇది ఒత్తిడి తగ్గుతుందనే ఉద్దేశంతో ఈరోజు చేస్తూ ఉన్నాం ఏడు నియోజకవర్గాల పార్లమెంట్లో ఉన్న 7 నియోజకవర్గాలు కూడా ఆక్సిజన్ బెడ్స్ పెంచే కార్యక్రమం చేస్తూ ఉన్నాం ఇక్కడ కూడా ఇప్పటికి పెంచడం జరిగింది అలాగే మనం వంద పడకల హాస్పిటల్ కనుక ఈ పాటికి అయ్యి ఉంటే కనుక ఇంకా మెరుగ్గా మనం ఏ విధంగా అయితే నర్సరావుపేటలో చేసామో అదేవిధంగా ఇక్కడ కూడా చేయగలిగేవారు అనివార్య కార్యాల వల్ల అది కొద్దిగా లేట్ అవడం జరిగింది అదే అయ్యి ఉంటే కనుక దాంట్లో కూడా మనం ఈ పాటికి ఏ విధంగా అయితే నర్సరావుపేట గుంటూరు GGH ఎలాగైతే చేస్తామో ఆ విధంగా చేయగలిగాము సరే తొందరలో అది అవుతుంది దాన్ని కూడా అన్ని విధాలుగా కూడా తొందరలో పూర్తి చేసి ఇప్పుడున్న హాస్పిటల్కి కొద్దిగా స్టాఫ్ రిక్వైర్మెంట్ ఇంకా ఉన్నారు దాన్ని ఇప్పుడు మన సబ్ కలెక్టర్ గారి దృష్టికి మళ్ళీ తీసుకుని వెళ్ళి స్టాఫ్ని పూర్తిగా కూడా నియమించే కార్యక్రమం చేస్తామని తెలియజేసుకుంటాం.